టీరియల్ వచ్చేసి నేను శారీ మోడిఫికేషన్ అనేది చూపిస్తున్నానండి ఈరోజు మోడిఫికేషన్ చేసే ఈ శారీ అండ్ బోర్డర్ పళ్ళు కూడా నేను ఆల్రెడీ ఓల్డ్ వే అనమాట రెండు డిఫరెంట్ ఓల్డ్ శారీస్ బోర్డర్ని అండ్ శారీ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను ఇలా నేనైతే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటూ ఉంటానండి చాలామంది అనుకోవచ్చు ఇలా బార్డర్స్ అన్ని కట్ చేసి వేరే దానికి అటాచ్ చేయడం ఎందుకు అని చెప్పేసి కొన్ని అయితే మా మదర్ దగ్గర సీకో గద్వాల్ శారీస్ అంటే పెద్దవాళ్ళు కట్టుకునే టైప్ శారీస్ చాలా ఉన్నాయండి తను పక్కన పెట్టేశారు వాటిని తీసుకొచ్చి చక్కగా నేను మాడిఫికేషన్ చేస్తున్నాను మీలో ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి చాలామంది నాకు మంచి అంటే హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి పాజిటివ్గా మీరు అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటున్నాయి డిఫరెంట్ స్టైల్స్లో ఉంటున్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటున్నాయి అని చెప్తున్నారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ కూడా నేను మోటివేషన్గా తీసుకుని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో అయితే ట్రై చేస్తున్నానండి సో ఈరోజు కూడా చాలా డిఫరెంట్గా చేస్తున్నాను బట్ ఈరోజు చూపించే ఈ శారీ బార్డరు పళ్ళు వచ్చేసి నేను లాస్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నాలో అది కూడా ఒకసారి వాచ్ చేయండి ఈరోజు ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి సో ఇది వచ్చేసి నా ఓల్డ్ ఫ్యాన్సీ శారీ అండి సమ్ అంటే మధ్యలో అంతా ప్లెయిన్ వచ్చింది పైన కింద వచ్చేసి ఇలా థ్రెడ్ బార్డర్ లాగా వచ్చింది అనమాట ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మధ్యలో అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి ఏదైనా ప్రింట్ వేయించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇట్లా ప్లెయిన్గా చాలా సార్లు అయితే కట్టేశానండి మనకి ఇట్లా బ్రొకెడ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు పైన కింద వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుందనమాట జస్ట్ మధ్యలో అంతా ప్లెయిన్గా ఉంది ఫ్యాబ్రిక్ అంతా బాగుందండి సో బార్డర్ కూడా బాగుంది కాబట్టి చూడండి బార్డర్ కూడా ఇలా నీట్గా ఉంది కాబట్టి ఏదైనా ప్రింట్ వేయించుకుందామా అనుకుంటున్నాను సో బిఫోర్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ప్లెయిన్గా శారీ ఎలా ఉంది అనేది ఒకసారి అయితే చూపిస్తున్నాను శారీ అంతా చూడండి మధ్యలో అంతా ఇలా ప్లెయిన్ వచ్చి పైన కింద బార్డరు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందనమాట కొంచెం హెవీ పళ్ళునే ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా ఇలా జకాడ్లో ఇస్తారనమాట సో దీనిపైన ప్రింట్ వేయించుకుందాం అనుకుంటున్నాను వేయించుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను శారీ ఎలా ఉంది అనేది బిఫోర్ ఈ శారీ చూశారు కదండి కంప్లీట్గా బ్లాక్ ఉంది కదా మొత్తం కూడా టోటల్గా చేంజ్ అయిపోయిందండి శారీ అంతా కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అంటే మనకి మన శారీ ఏ కలర్ అయినప్పటికీ కూడా ఈ ప్రింట్ అనేది వేయటం వల్ల టోటల్గా చేంజ్ అయిపోయిందండి సో ఇలా వస్తుందనమాట పైన కింద వచ్చేసి ఇలా థ్రెడ్ బార్డర్ వచ్చింది అండ్ కింద కూడా సేమ్ సైజ్ థ్రెడ్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా మధ్యలో ప్లెయిన్ అలా బ్లాక్ కలర్ మొత్తం కూడా ఇలా చేంజ్ అయిపోయిందంట సో మనం ఇలా కావాలి అంటే కలర్ చేంజ్ కూడా ఉంటుందన్నమాట కావాలంటే ఇలా కూడా వేయించుకోవచ్చు మనం ఈ డిజైన్ కూడా నిలువుగా స్ట్రైప్స్ లాగా వచ్చి బాగుంది అనిపించింది డిఫరెంట్గా అంటే మనకి బోర్డర్లో ఏ షేడ్ అయితే ఉందో ఆ అయితే కింద యూస్ చేశారండి సో ప్రింట్ వేయడానికి మనకి పళ్ళు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది థ్రెడ్తో వచ్చిందనమాట వర్క్ అంతా కూడా దీనికి నాకు బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి సో బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నాను సో ఇది నా సారీనే మనకి పళ్ళు ఎలా వస్తుందో ఆ విధంగా అయితే థ్రెడ్ వర్క్తో బ్లౌజ్ ఇచ్చారు సో నాకు ఇది అంటే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా లేదండి సో అందుకని నేను ప్లెయిన్ బ్లాక్ తీసుకొని ఈ బార్డర్ అనేది రిమూవ్ చేసేసి హ్యాండ్ వర్క్ బార్డర్ని రిమూవ్ చేసేసి దీనికి వేయించుకుంటే మనకి సింపుల్గా నీట్గా ఉంటుందన్నమాట శారీ లుక్ అయితే సో ఇది వచ్చేసి శారీ కట్ చేయండి అంటే స్టార్టింగ్ అనమాట సో నేను ఈ బార్డర్ వరకే వేస్తాను సో అంటే ఫోల్డింగ్కి కొంచెం మనం క్లాత్ ఉంచుకోవాలి కాబట్టి మార్జిన్ ఇలా పెట్టుకోవాలన్నమాట మొత్తము లేదు మనకి ప్రాక్టీస్ ఉంటే ఇలా లైన్గా అయినా కట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఇదే విధంగా పైన బార్డర్ కూడా కొంచెం ఫోల్డింగ్ కట్టు పెట్టుకుని మనం కట్ చేసుకోవాలి పళ్ళు దగ్గర కూడా సేమ్ అనమాట మొత్తం కూడా నేను ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తానండి కటింగ్ అనేది సో ఇలా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇది శారీ అండ్ బార్డర్ని అయితే సపరేట్ చేసేసానండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ ఇలా ఉంది కలర్ అంతా కూడా సరిగ్గా పడలేదనమాట ప్రింట్ సో ఇది ప్రింట్ వేయించానండి సరిగ్గా పడలేదు కాబట్టి దీన్ని రిమూవ్ చేసేసాను ఇప్పుడు ఈ బార్డర్ అండ్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి బ్లాక్ పైన ఇలా వచ్చింది దగ్గరగా చూడండి బార్డర్ అయితే బాగుందనమాట ఇది థ్రెడ్ బార్డర్ వచ్చింది సో ఈ పైన ఇదేంటంటే ఎందుకు ఉంచాను అంటే ఫోల్డింగ్ కోసం అనమాట ఈ ప్రింట్ వేసిన క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ అయిపోతుంది కాబట్టి మనకేం కనిపించదు ఇలా వస్తుంది బోర్డర్ వైక్ అండ్ దీ దీనికి వచ్చేసి నేను ఇది వచ్చేసి మా మదర్ దండి సీకో గద్వాల్ శారీది అనమాట దీన్ని బార్డరు అండ్ పళ్ళు వచ్చేసి వేరే జార్జెట్ ప్యూర్ షిఫాన్ జార్జెట్ శారీకి అయితే యాడ్ చేసేసాను సో ఇది ఉందనమాట ఇది కూడా మంచి ఫ్యాబ్రికే కాబట్టి శారీగా యూజ్ చేద్దాము అని చెప్పేసి నేను ఈ బోర్డర్ని అయితే దీనికైతే అటాచ్ చేస్తున్నాను చెప్పాలంటే మనం అంటే ఇట్లా ప్లెయిన్ అనే కాదండి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు నాకైతే ఈ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించింది ఇది సీకో గద్వాలి కాబట్టి దీనికైతే వేస్తున్నాను లేదు కొంచెం ప్లెయిన్ సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు చూడండి ఈ హాఫ్ వైట్ పైన కూడా చాలా బాగుందనమాట ఇది కూడా ప్లెయిన్ శారీగా తీసుకున్నాను ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో సో ఇలా కూడా బాగుంది బట్ నా దగ్గర ఇట్లా హాఫ్ వైట్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది కాబట్టి నేను కొత్తగా ఇలా అయితే ట్రై చేస్తున్నాను సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లా హాఫ్ వైట్ కానీ డిఫరెంట్ కలర్ ఏదైనా సరే బ్లాక్ బార్డర్ కాబట్టి ఎలాంటి కలర్కైనా మనకి తొందరగా మ్యాచ్ అవుతుంది అనమాట ఇప్పుడు దీనికి ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను ఇది వచ్చేసి శారీదండి అండ్ పళ్ళు దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను పళ్ళు దగ్గర మనకి ఇలా బుట్టీస్ కూడా ఎక్కువ వచ్చినాయి అనమాట పళ్ళు దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను వేయాలనుకుంటున్న బార్డరు సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇలా సన్న ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి ఇది సన్న ఫోల్డింగ్ ఇలా చేసుకున్నాను అంటే స్టిచ్ కూడా వేసుకోవచ్చు బట్ నెంబర్ ఆఫ్ స్టిచ్చెస్ కనిపిస్తూ ఉంటే బాగోదు కాబట్టి నేను జస్ట్ ఇలా ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి నేను బార్డర్ యాడ్ చేయాలనుకుంటున్నది బార్డర్ యాడ్ చేయాలనుకుంటుంది కూడా ఇక్కడి నుంచే యాడ్ చేస్తానండి ఎందుకంటే నేను శారీ బార్డర్ని తీసేసాను ఆ ప్లేస్లో ఈ బోర్డర్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను సో దానికోసం అయితే ఇక్కడ పైన బోర్డర్లో కూడా మనం అక్కడ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని అంటే శారీ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డింగ్కి ఇటు సైడు అండ్ ఇటు సైడు క్రింది వైపు కూడా మనం ఉంచుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఇలా పన్నా ఎంతుంది మనం యాడ్ చేసే పళ్ళుది అండ్ శారీది ఎంతుందో మెజర్ చేసుకోవాలి దాన్ని బట్టి ఈ ఫోల్డింగ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది నాకైతే ఇంత ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే నేను తీసిన బోర్డర్ కూడా ఇదే సైజ్ బోర్డర్ కాబట్టి రీప్లేస్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఫోల్డింగ్ కట్ పెట్టుకున్న ఫ్యాబ్రిక్ సో ఇది వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇట్లా పళ్ళుది అయితే స్టిచ్ చేస్తున్నానండి పళ్ళు స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ చూసుకోవాలి మనం ఈ ఫోల్డింగ్కి ఈ ఫ్యాబ్రిక్ని ఉంచుకున్నాను ఉంచుకున్న తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇది ఇట్లా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఓన్లీ ఇలా బ్లాక్ ఫ్యాబ్రిక్ ఒక్కటే కనిపించేలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ ఇవతల వైపుకి పెట్టుకుని ఇలా స్టిచ్ చేస్తాను చేసిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా వేస్తానండి ఎందుకంటే మనకి ఈ లోపల ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఇది కూడా నీట్గా కనిపించడం కోసం ఇలా డబల్ టైమ్ అయితే వేసుకుంటాను క్రింది వరకు అంటే క్రింది బార్డర్ వరకు ఇలా డబల్ టైం వేసుకుని చూపిస్తాను సో ఇట్లా డబల్ స్టిచ్ అయితే వేసానండి ఇలా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తుందని చూడండి ఇలా డబల్ లైన్గా వస్తుంది బట్ మనకి ఫ్రంట్ అంతా కూడా నీట్గా ఉంటుంది ఇలా నేను క్రింది బార్డర్ వర్క్ అయితే వేసానండి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ క్రింది బార్డర్ వర్క్ అయితే వేసాను ఇది వచ్చేసి మనం ఇది కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ అనమాట ఇప్పుడు జస్ట్ ఏం లేదండి మనం ఈ పైన ఉన్న బార్డర్ని ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ ఇది వచ్చేసి ఇట్లా పైకి ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కావాలి అనుకుంటే డబల్ స్టిచ్ కూడా వేయొచ్చు అంటే అంటే ఈ ఫోల్డింగ్ పైన కూడా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా పళ్ళులో ఏ విధంగా వేసామో అదే విధంగా ఈ శారీని మెయిన్ శారీని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ బార్డర్ని వచ్చేసి మనం పైన ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఇలా మనకి కంప్లీట్గా ఇలా వేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ కార్నర్లో కూడా మనకి నీట్గా వస్తుంది ఎందుకంటే మనం ఇలా కట్ అనేది పెట్టుకున్నాం కాబట్టి నీట్గా వస్తుంది శారీలో వచ్చినట్టే ఉంటుంది కానీ బోర్డర్ అనేది చూడండి ఇలా సో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ శారీ స్టార్టింగ్ వరకు వేసేసుకోవాలి నేను ఫస్ట్ అయితే కింద బోర్డర్ని అయితే అటాచ్ చేస్తున్నానండి ఇది శారీ కట్ చెంగు వరకు అయితే బార్డర్ వేసేసానండి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఏంటంటే ఇట్లా డబల్ లైన్ అయితే వేసాను ఎందుకంటే ఫోల్డింగ్ ఎక్కువ వచ్చిందనమాట సో నీట్గా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేశాను సో ఇది చూడండి ఇక్కడ కట్ చెంగ్ కదా ఈ బార్డర్ అయితే ఇంకా కొంచెం ఉందండి అంటే ఇది శారీ వచ్చేసి చాలా పెద్ద శారీ అనమాట ఈ బార్డర్ని అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను ఇది మనం హ్యాండ్ పర్పస్కి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వరకు అయితే కట్ చేసేస్తున్నానండి నేను ఇలా కట్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి కట్ కట్చింగ్ అనమాట ఇది కూడా మనం కట్ చేసేసుకుని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడైతే అండ్ ఇప్పుడు చూడండి సారీ మీకు పళ్ళు వరకు అయితే చూపిస్తాను ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసాను కదా నేను ఇప్పుడు వచ్చేసి మనం పైన బార్డర్ అనేది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి సో ఇదంతా కింది బోర్డర్ అనమాట ఇదంతా కూడా అటాచ్ చేసేసాను చూడండి ఎంత నీట్గా ఉందో మనకి శారీలో వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి పైన బోర్డర్ ఎలా మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను కార్నర్లో వచ్చేసి మనకి ఇలా వస్తుందన్నమాట అండ్ పైన వచ్చేసి సేమ్ మనం క్రింది ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా చేయాల్సి ఉంటుందండి ఏంటంటే ఇది ఈ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అండ్ మనం పైన ఈ మెయిన్ అయితే పెట్టుకొని ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ అయితే స్టిచ్ వేసుకోవాలండి సో ఇక్కడైతే ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్కి ఎక్కువగా కాకుండా సింగిల్ ఫోల్డింగ్ అనే ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది కావాలి అంటే ఇంకో ఇంకొక స్టిచ్ అనేది పక్కన కూడా వేసుకోవచ్చు ఇలాగా సో నేను ఇది వేసేసి చూపిస్తాను ఇది కూడా శారీ స్టార్టింగ్ వరకు అయితే వేసేస్తున్నానండి పైన బార్డర్ కూడా కంప్లీట్గా వేసేసానండి సో ఇది కట్చింగ్ వర్క్ అనమాట ఈ బార్డర్ మనం క్రింద ఎలా కట్ చేసామో అదే విధంగా ఈ బార్డర్ ఉంది ఇది నేను కట్ చేసేసుకుంటున్నాను ఇది కట్ చేసేసుకొని శారీ ఫోల్డ్ చేసి కుట్టుకుంటే కుట్టేసుకోవచ్చండి మనకి మొత్తం బార్డర్ వెయిట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఈ బార్డర్ చూడండి ఇలా కట్ చేశాను కదా ఇది హ్యాండ్ పర్పస్కి అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట అంటే డబల్ లైన్ అనేది వేసేసాను ఫోల్డింగ్కి ఎక్కువ ఉంది కాబట్టి నీట్గా ఉంటుందని ఇట్లా డబల్ లైన్ అయితే వేసేసాను మనకి శారీ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఓవరాల్గా లుక్ అనేది చూపిస్తాను శారీ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి మొత్తం స్టార్టింగ్ నుంచి చూపిస్తాను మీకు శారీ స్టార్టింగ్ వచ్చేసి కట్ చెంగులో ఇలా అనమాట ఈ శారీకి అయితే కట్ చెంగు నుంచి అయితే పైన బార్డర్ని కూడా యాడ్ చేసేసానండి బార్డర్ చాలా ఎక్కువగా ఉందన్నమాట హ్యాండ్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా యాడ్ చేసేసాను క్రింద వచ్చేసి ఇలా వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా స్టిచ్చింగ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను డబల్ లైన్ వేశానండి అంటే శారీ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేశాను అండ్ బోర్డర్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేశాను సో మనకి ఎక్కడ కూడా పీచులు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి కింద వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ కింద ఇది ఫాల్ కూడా సేమ్ మనకి ఉంచేసాను అనమాట అంటే బ్లాక్ శారీకి వచ్చిన ఫాల్ని అలా ఉంచేసి నేను స్టిచ్ వేసేసాను సో ఇలా వస్తుంది శారీ లుక్ వైజ్గా అయితే సో ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి హాఫ్ వైట్ కలర్కి కూడా ఈ బోర్డర్ అయితే చాలా బాగుంటుంది బట్ నాకేంటంటే బ్లాక్ అండ్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ శారీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇలా ట్రై చేశాను ఇది వచ్చేసి మా మదర్ ది సీకో గద్వాల్ శారీ అండి ఈ శారీకి ఉన్న బోడర్ని నేను వేరే ప్యూర్ షిఫాన్ జార్జెట్ శారీకి అయితే యాడ్ చేశాను ఆ వీడియో కూడా మీరు వాచ్ చేయాలంటే లాస్ట్ వీక్లో నేను పోస్ట్ చేసింది ఒక్కసారి అయితే చూడండి సో ఆ శారీని బార్డర్ అయితే ఈ శారీ బార్డర్ని వేరే శారీకి కొత్త శారీకి యాడ్ చేశాను అనమాట అది వచ్చేసి మనకి కంచి పట్టు బార్డర్ కాబట్టి డిఫరెంట్ లుక్లో ఉంది చాలా బాగుంది సో కలర్ కాంబినేషన్ కూడా అది చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి వాక్ చేయండి ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో అయితే చూస్ చేసుకున్నాను సో మనకి ఇట్లా జరీ బుట్టీస్ వచ్చినాయండి ఇవి పళ్ళు దగ్గర చాలా ఎక్కువగా వచ్చినాయి అనమాట అండ్ ఈ శారీ అంతా కూడా అక్కడక్కడ ఇలా లైన్స్ లాగా వస్తాయి అంతే అండ్ పళ్ళు కూడా చూడండి చాలా హెవీగా ఉంటుంది మనకి సీకో గద్వాల్ పళ్ళు ఎంత హెవీగా గ్రాండ్గా వచ్చిందో అలా ఉందన్నమాట ఇది కూడా ఇదంతా కూడా బోర్డర్ అంతా కూడా మనకి ఇది థ్రెడ్ బోర్డర్ అండి జరి అయితే కాదు మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట బోర్డర్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ పళ్ళుతో సహా శారీ లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుంది మనకి యాక్చువల్ శారీ వచ్చేసి మధ్యలో ఫ్యాబ్రిక్ ఇదండి సో ప్లెయిన్ బ్లాక్ పైన ఇలా వచ్చింది దీనిపైన నేను ప్రింట్ వేయించానండి ప్రింట్ అస్సలు బాగోలేదు అందుకని మొత్తం కూడా రిమూవ్ చేసేస్తాను సో దీనికి వచ్చిన బ్లౌజ్ని చూపిస్తాను మనకి శారీ బ్లాక్ ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇలా ఇచ్చి పళ్ళు ఇచ్చి బ్లౌజ్ వస్తే ఇలా వచ్చింది ఇది చాలా ఓల్డ్ శారీ అని అండి నాది సో ఈ శారీ బ్లౌజ్ అయితే నాకు ఇప్పుడు అస్సలు సరిపోదు అనమాట సో ఒకవేళ మీరు చేసుకున్న శారీ బ్లౌజ్ మీకు సరిపోతే అలా డైరెక్ట్గా బ్లౌజ్ వేసేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోకర్లేదు బట్ నాకు సరిపోదు కాబట్టి నేను బ్లాక్ ప్లెయిన్ తీసుకొని ఈ హ్యాండ్స్ పార్ట్ని అయితే రిమూవ్ చేసేసి ఆ బ్లౌజ్ హ్యాండ్స్ వేసుకుంటాను అండ్ ఇంకా బోర్డర్ స్టార్టింగ్ క టూ చెంగులో వచ్చిన బార్డర్ ఇంకా మిగిలిందండి నాకు ఇది మనం చక్కగా ఏదైనా నెక్ ప్యాటర్న్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా బార్డర్ అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు అయితే శారీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఇలా అయితే లుక్ వైజ్గా చూడండి మీలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేస్తూ ఉండండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు అండ్ చెప్పాలంటే చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారండి ఎందుకు మీరు ఇలా శారీ వేరే శారీది తీసి మళ్ళీ దీనికి అటాచ్ చేయటము అని చెప్పేసి ఇప్పుడు మనకి కొన్ని సిచ్యువేషన్స్లో అనుకోకుండా శారీ కట్టుకున్నప్పుడు ఏమైనా మరకలు అవ్వచ్చు లేదు మనం వాష్కి ఇచ్చినప్పుడు ఏమైనా కలర్స్ అంటేయచ్చు ఇంకా చెప్పాలి అని అంటే ఐరన్కి ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు అక్కడక్కడ కాలిన ఇది కూడా ఉంటుంది కదా సో దాన్ని సపరేట్ చేసేసి బార్డర్ కనుక బాగుంటే మనం చక్కగా కొత్త ఫ్యాబ్రిక్ తీసుకొని లైక్ కొత్త ఫ్యాబ్రిక్స్లో కూడా చాలా చాలా మెటీరియల్స్ ఉంటాయండి చందేరి ఉంటుంది మనకి చెప్పాలంటే ఆర్గంజా ఉంటుంది ప్లైన్ షిఫాన్ ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్గా కోటా స్టైల్స్లో కానీ మనం మనకి నచ్చి మనం కట్టుకునే విధంగా ఉండే ఫ్యాబ్రిక్స్ని మనం చూస్ చేసుకుని బార్డర్స్ని చక్కగా అటాచ్ చేసుకోవచ్చు చక్క బార్డర్ పళ్ళుతో కలిపి అటాచ్ చేస్తే చూడండి ఇది అసలు శారీలో వచ్చినట్టే ఉంటుంది కానీ మనం సపరేట్గా యాడ్ చేసినట్టు ఉండదు పళ్ళు వైజ్గా కూడా ఇలా ఉంటుంది లుక్ వైజ్గా సో ఇది అనమాట ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి నేను చేసే వీడియోస్ అన్ని కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి పక్కనే బెల్ సిమెల్ ఉండింది దాంట్లో ఆల్ ఇన్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కింద కామెంట్ సెక్షన్లో ఈ సారీ లుక్ ఎలా ఉంది అనేది తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్